Welcome to Special Focus, Nenu Sumitra. బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. గత 4 నెలల్లో 10 గ్రాముల పసిడి 7000కు పైగా పెరిగింది. ఇప్పుడు బడ్జెట్ తర్వాత మరింత పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పుత్తడి మరింత పెరుగుతుంది తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇదే ట్రెండ్ కొనసాగితే 10 గ్రాముల బంగారం 62000 దాటే రోజు దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది. బడ్జెట్ కు ముందే బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు బడ్జెట్ తర్వాత పసిడి పరుగు మరింత వేగం అందుకోనుంది. సామాన్యులు ఇక కనకం పరుగును అందుకోలేరా? త్వరలో గోల్డ్ రేట్ ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుతుందా అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనేది కొద్ది రోజులుగా వినిపిస్తున్నమాట. అది కూడా ఆల్ టైమ్ రికార్డ్ 62000 మార్కును అందుకుంటుందని చెబుతున్నారు. దీనికి తోడు గత 3 నెలల్లో బంగారం రేట్లు అధికంగా పెరిగాయి. ఒక్క జనవరి నెలలోనే గోల్డ్ 4% పైగా పెరిగింది. 2022 నవంబర్ నెల కనిష్ట స్థాయి నుంచి చూస్తే బంగారం ధరలు ఇప్పుడు ఏకంగా 14% మేర పెరిగాయి. బడ్జెట్ తర్వాత పెరిగే వస్తువుల లిస్టులో ఫస్ట్ బంగారం ఉంది. ఇక ఏముంది, బడ్జెట్ మరుసటి రోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 550 రూపాయలు పెరిగింది. దీంతో 57820కి చేరింది. అటు 22 క్యారెట్ల బంగారం 500 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర 53000కు చేరింది. బడ్జెట్లో బంగారం ప్రియులకు షాకింగ్ ప్రకటన చేశారు మంత్రి నిర్మలా సీతారామన్. బంగారం వెండి ధరలపై కస్టమ్ డ్యూటీ పెంచుతున్నట్లు ప్రకటించారు. గతేడాది బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75% నుంచి 15% ప్రభుత్వం పెంచింది. కస్టమ్ డ్యూటీస్ ఆన్ డోర్ ఆర్ డోరే అండ్ బార్స్ ఆఫ్ గోల్డ్ అండ్ ప్లాటినం వే ఇంక్రీస్డ్ ఎర్లియర్ దిస్ ఫిస్కల్. ఐ ప్రపోజ్ టు ఇంక్రీస్ ది డ్యూటీస్ ఆఫ్ ఆన్ ఆర్టికల్స్ మేడ్ దే ఫ్రమ్ టు ఎన్హాన్స్ ది డ్యూటీ డిఫరెన్షియల్. ఐ ఆల్సో ప్రపోజ్ టు ఇంక్రీస్ ది ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ సిల్వర్ డోర్స్ బార్స్ అండ్ ఆర్టికల్స్ టు అలైన్ దెమ్ విత్ దట్ ఆన్ గోల్డ్ అండ్ ప్లాటినం. గత ఏడాది జులైలో బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు. ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీని కూడా పెంచడంతో ఆభరణాల ధరలు మరింత పెరగనున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో 24 క్యారెట్ల బంగారం ధర 58060 స్థాయికి చేరుకుంది. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని ముగించే సమయానికి రికార్డు స్థాయికి చేరుకుంది. దిగుమతి సుంకాన్ని పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటించడంతో బంగారం వెండి ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. బంగారం వెండి ధరలు రికార్డులను బద్దలు కొడుతున్నాయి. విపరీతంగా పెరిగిన ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు షాక్ ఇస్తున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో బంగారం ధర రానున్న రోజుల్లో 60000 స్థాయికి చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడున్న రేట్లు భవిష్యత్తులో ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత కొద్ది నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరిగింది. 4 నెలల క్రితం వరకు 45000 దరిదాపుల్లో ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ఏకంగా 53000 దరిదాపుల్లో ఉంది. చాలా స్వల్ప వ్యవధిలోనే ఇంతలా దూసుకుపోయింది. నగలు కొనాలనుకునేవారు జీఎస్టీతో పాటు మేకింగ్ తరుగు కూడా చెల్లించాల్సి ఉంటుంది. వీటిని కూడా కలుపుకుంటే 10 గ్రాముల బంగారు నగ కొనాలి అంటే ఏకంగా 70000 వరకు అవుతోంది. 2020 ఆగస్టులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 59300కు చేరుకుంది. పుత్తడి చరిత్రలో అదే ఆల్ టైమ్ రికార్డ్. ఈ ధరను అందుకునే రోజు చాలా దగ్గరలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్లీ ఆ రికార్డును దాటుకుని సరికొత్త రికార్డు దిశగా బంగారం పరుగులు తీస్తోంది. ప్రస్తుతం ధర పెరుగుతున్న తీరు అంతర్జాతీయ పరిణామాలను చూస్తుంటే బంగారం ధర మరింత పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2022 చివరి 2 నెలల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఇక ఈ ఏడాది జనవరిలోనూ దూసుకుపోయింది. ఈ స్పీడ్ చూస్తుంటే 24 క్యారెట్ల బంగారం ధర ఏడాది చివరి నాటికి 65000 దాటినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు విశ్లేషకులు. ఈ రేంజ్లో పెరుగుతున్న ధరలు సామాన్యులు జ్యువెలరీ షాపుల వైపు వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. బంగారం ధర ఎందుకు ఇంతలా దూసుకుపోతుంది? గత 6 నెలల్లో విపరీతంగా పెరిగింది. వచ్చే 6 నెలల్లో ట్రెండ్ ఎలా ఉండబోతోంది? అసలు బంగారం ధర పెరగడానికి కారణాలు ఏంటి? బంగారం వెండి ధరలు లైఫ్ టైమ్ హై స్థాయికి చేరువవుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అప్పుడు మొదలైన పరుగు ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొంతకాలం కాస్త స్థిరంగా ఉన్నప్పటికీ గత 4-5 నెలలుగా మళ్లీ దూసుకుపోతున్నాయి. బంగారం ధరలు పెరగటానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది అంతర్జాతీయ పరిస్థితులు. రెండో కారణం డాలర్తో రూపాయి మారకం విలువ.
ఈ రెండు కారణాలతో గత కొన్ని రోజులుగా పసిడి ధర పైపైకే వెళ్తోంది. బంగారం వెండి ఆభరణాలతో భారతీయులకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినా పండుగలు వచ్చినా బంగారం కొంటూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు పసిడి నగలను కొనేందుకు ఎగబడుతూ ఉంటారు. అయితే అలాంటి పసిడి ప్రియులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఇప్పటికే పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ మరింత భారం పడేలా దిగుమతి సుంకం పెంచారు. బంగారం వెండిపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించగానే బంగారం కొనాలనుకునేవారు, జ్యువెలరీ వ్యాపారులు కొంత నిరాశలో పడిపోయారు. దిగుమతి సుంకాన్ని పెంచటం వల్ల దేశీయంగా బంగారం వెండి వినియోగం కొంతమేర తగ్గవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది రూపాయి బలోపేతంతో పాటు విదేశీ మారక నిల్వలను మెరుగ్గా నిర్వహించేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. బంగారం వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో, లేదంటే ఎప్పుడు స్థిరంగా ఉంటాయో అంచనా వేయటం చాలా కష్టం. బడ్జెట్లో పెరిగే వాటిలో బంగారం కూడా ఉండటంతో ఇక ధరకు మరింత రెక్కలు వచ్చే అవకాశం లేకపోలేదు. కొనాలి తప్పదు అనే వాళ్ళే కొంటారు తప్ప, యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే అమౌంట్ ఉందని పర్చేసింగ్ కానీ అది అయితే బాగా తగ్గింది. ఇప్పుడు టార్గెట్ కూడా అలాగే పెట్టినాయి. ఇప్పుడు పెళ్లికి వస్తువు పెట్టాలని అంటే ఒక కన్సైన్ ఒక 10 తొలాలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు 8 తొలాలు 7 తొలాలకు వచ్చారు. వాళ్ళు కూడా 2-3 తొలాలు తగ్గించారు. ఇప్పుడు మినిమం 3 తొలాలు 4 తొలాల హారం వచ్చేది, ఇప్పుడు 2.5-2 తొలాల్లో కూడా హారం వస్తుంది. అంటే బడ్జెట్ పెరుగుతూ గల్లా మేము కూడా డిజైన్ని ఐటమ్ లైట్ వెయిట్లో చేసేస్తున్నాం. సో దానివల్ల కొద్దిగా రేజింగ్ అయింది. బంగారం ధర మరోసారి రికార్డు హైకి చేరింది. యూనియన్ బడ్జెట్లో దిగుమతి సుంకం పెంపునకు తోడు యుఎస్ ఫెడ్ నిర్ణయం కూడా బంగారం వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంపు, ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు రివ్వున దూసుకెళ్లి రికార్డులను తాకాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్ ధర 58,826 వద్ద ట్రేడ్ అవుతోంది. బుధవారం నాటి ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. ఫలితంగా అమెరికా కరెన్సీ డాలర్ 9 నెలల కనిష్ట స్థాయికి దిగజారింది. దీని ఫలితమే దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీకి కారణంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $1,951 స్థాయికి పెరిగింది. April 2022 నుండి ఇది అత్యధిక స్థాయి. రష్యా ఉక్రెయిన్ యుద్దం కొనసాగుతుండటం, ఆర్థిక మాంద్యం భయాలతో అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు ఉన్నాయి. అందుకే సేఫ్ పెట్టుబడి అయిన బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్దం ఇప్పటిలో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ యుద్దం కొనసాగినంతకాలం ఐరోపాలో పరిస్థితులు అల్లకల్లోలంగానే ఉంటాయి. దీనికి తోడు కోవిడ్ తర్వాత చాలా దేశాల్లో ఆర్థిక వృద్ధి మునుపటి స్థాయిలో లేదు. సప్లై చైన్ దెబ్బతినటం, చైనాలో మళ్లీ కోవిడ్ తీవ్రత పెరగటంతో ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశం కూడా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేకపోతోంది. అందుకే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతోంది. చాలా ఐరోపా దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులన్నీ బంగారం ధర పెరగటానికి కారణమవుతున్నాయి. బంగారం ధర పెరుగుదల ఆభరణాల కొనుగోళ్లపై అధిక ధర ప్రభావం చూపుతోంది. కొన్నాళ్లుగా పసిడి ధర పెరుగుతుండటం వల్ల అమ్మకాలు కాస్త తగ్గుతున్నాయి. ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్తో రూపాయి మారకం విలువ తగ్గటం బంగారం ధర పెరగటానికి కారణాలుగా ఉన్నాయి. బంగారాన్ని ఆభరణాలకే కాకుండా కొన్ని పరికరాల తయారీలోనూ వినియోగిస్తారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కూడా ఊపందుకుంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్దానికి ఆర్థిక మాంద్యం కూడా తోడైంది. ఈ కారణాలతో పసిడి ధర పైపైకి దూసుకుపోతోంది. బంగారు ఆభరణాలు కొనేవారికి షాక్ తగులుతోంది. అయితే పెట్టుబడి సాధారణంగా పసిడిని అమ్ముకున్న వారికి మాత్రం పంట పండుతోంది. గత 6 నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరగడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు పసిడి పెట్టుబడిదారులు. ఇక బంగారంతో పోలిస్తే ఈ ఏడాది సిల్వర్ రేటు మరింత దూసుకుపోతుందని చెప్తున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. బంగారంలో డబ్బులు పెట్టిన వారి పంట పండింది. ఎందుకంటే పసిడి రేటు ఇటీవల భారీగా పెరిగింది. దీంతో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వారికి భారీ లాభాలొచ్చాయి. పసిడి ధర ఏడాది కాలంలో ఏకంగా 20% రాబడిని ఇచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా రానున్న కాలంలో బంగారం ధరలు మరింత పైకి కదిలే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. 2022లో గమనిస్తే మార్చి నెలలో బంగారం ధర $1,950 చేరింది. అదే సమయంలో అక్టోబర్ నెలలో చూస్తే పసిడి రేటు ఏకంగా $1,636 క్షీణించింది. అయితే అటుపైన బంగారం ధర మళ్లీ ర్యాలీ చేస్తూ వచ్చింది. ఇప్పుడు $2,000 సమీపంలో చేరింది. ఈ క్రమంలో వచ్చే కాలంలో బంగారం ధరలు మరింత పెరగొచ్చనే అంచనాలున్నాయి.
పసిడి రేటు దేశీ మార్కెట్లో 62,000 చేరొచ్చని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బంగారంలో ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండినట్లే అని చెప్పుకోవచ్చు. మరింత రాబడి పొందొచ్చు. పసిడిపై పెట్టుబడి పెట్టిన వారు ఎంత సంబరపడుతున్నారో, కొనుగోలు చేయాలనుకునే వారు అంత దిగులు పడుతున్నారు. అయితే బంగారం కొనుగోలు చేయాలని భావించేవారు మాత్రం పసిడి రేటు తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయటం ఉత్తమం. ఎందుకంటే బంగారం ధరలు మరింత పైకి చేరితే అప్పుడు జేబు నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ బంగారం కంటే వెండిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇక నుంచి వెండితో తయారు చేసే ఆభరణాల ధరలు కూడా కొండెక్కనున్నాయి. వెండిపై కస్టమ్స్ డ్యూటీ 10% పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటి వరకు సిల్వర్ డోర్పై 6.1%, సెమీ మ్యానుఫ్యాక్చర్ వస్తువులపై 7.5% పన్ను అమల్లో ఉంది. తాజాగా వెండిపై కస్టమ్స్ డ్యూటీ 10% చేసేశారు. వెండి ఆభరణాలపై కస్టమ్స్ సుంకం పెంపుపై పలు ఆభరణాల తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. వెండి ఆభరణాల ధర పెరుగుతుందని అంటున్నారు. ఆభరణాల తయారీ సంస్థలు వాటికి మెరుగు పెట్టిన తర్వాత ధరలు పైపైకి దూసుకెళ్తాయని అంటున్నారు. అయితే బంగారం ధరలు ఎంత పెరిగినా మన దేశంలో గోల్డ్కు డిమాండ్ మాత్రం తగ్గదు. ఎందుకంటే మన దేశంలో మహిళలు బంగారు నగలను బాగా ఇష్టపడతారు. బంగారం స్టేటస్ సింబల్ మాత్రమే కాదు, ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడితే తమను బంగారం ఆదుకుంటుందని భావిస్తారు. అందుకని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ స్థాయికి తగ్గట్లు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. పెళ్లి సీజన్ కావచ్చు, మరి ఫంక్షన్ల సీజన్లో కావచ్చు, మనం గోల్డ్ ఎక్కువ ధరిస్తాం కాబట్టి గోల్డ్ రేటు తగ్గాలి, కానీ పెరుగుతూ పోతా ఉంది. ఇలా పెరుగుతూ పోతే సామాన్య మానవులు గోల్డ్ ధరించడం కష్టమవుతుంది, కాబట్టి మనం గోల్డ్ రేటు తగ్గాలని నేను కోరుకుంటున్నాను. బంగారం భారతీయులకు సెంటిమెంట్. పెట్టుబడిగా బంగారాన్ని కొనేవారికన్నా సెంటిమెంటుతో గోల్డ్ కొనేవారే ఎక్కువ. బంగారం ఓ పొదుపు మార్గం కూడా. కాస్త ఎక్కువ డబ్బులు ఉన్నాయి అంటే వెంటనే గోల్డ్ కొని భవిష్యత్తు కోసం దాచుకోవాలన్న ఆలోచన భారతీయుల్లో సాధారణంగా ఉంటుంది. అంతేకాదు, ప్రతి నెల కొంత మొత్తాన్ని గోల్డ్ స్కీమ్లో దాచుకుంటూ ఉంటారు. పెళ్లిళ్ళ సీజన్ చాలా ఏప్రిల్ మేలో చేయాల్సి ఉంది కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి ఆడపిల్లకి కానుగా ఈ రోజులో గోల్డ్ పెట్టడం అనేది ఆనవాయితీగా ఉంది. ఈ ఆనవాయితీగా అయ్యే పరిస్థితుల్లో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు గోల్డ్ రేట్లు తగ్గించాల్సిపోయి కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచడం అనేది అది మంచి పద్ధతి కాదు. సామాన్య ప్రజలు అందుబాటులో ఉండే ధరలు పెంచితే బాగుండేది. అలా కాకుండా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి రేట్లు వచ్చేసి 1 గ్రాముకి సుమారుగా 1,000 రూపాయలు పైచులకు పెరగడం అనేది చాలా దురదృష్టకరం. స్వల్ప ఆర్థిక మాంద్యాలు, ఆదాయంలో తగ్గుదల వల్ల బంగారం ధరలు తగ్గినట్లు చరిత్రలో లేదు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో డాలర్ మరింత బలహీనపడటం పసిడికి కలిసొస్తుందని అంచనా. బలహీన ఆర్థిక భౌగోళిక రాజకీయ పరిస్థితులు పుత్తడికి సహజంగా మంచి చేస్తున్నాయి. ఎందుకంటే మన దగ్గర బంగారం ఉంటే రిస్క్ ఉండదనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉంది. గోల్డ్ రేట్ భారీగా పెరగకపోయినా అమాంతం తగ్గదనే ధీమా కూడా జనంలో నెలకొంది. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నందున ఈ ప్రభావం 2023లో పుత్తడి ధరలపై కనిపించనుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది. బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంతో పాటు భారతీయులకు సంస్కృతిలో ఒక భాగం కూడా. ప్రపంచవ్యాప్తంగా మనంత భారీగా ఉపయోగించినప్పటికీ అనేక దేశాల వద్ద టన్నుల కొద్దీ బంగారముంది. ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల్లో బంగారం సరైన పెట్టుబడి ఎంపిక. ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తూ ఉంటాయి. అందువల్ల పెట్టుబడుల విషయంలో బంగారానికి తగిన చోటు ఇవ్వాల్సిందే. కొన్నేళ్లుగా భారత్లో బంగారం నిల్వలు 150 టన్నులు పెరిగాయి. దేశంలో ముఖ్యంగా బంగారు ఆభరణాల రూపంలో భారీగా నిల్వలున్నాయి. కరోనా సమయంలో చాలా దేశాలు బంగారాన్ని అమ్మేసినప్పటికీ భారత్ మాత్రం తన నిల్వలను పెంచుకుంటూ పోయింది. మన దేశంలో బంగారం డిమాండ్ గత ఏడాదే కోవిడ్ 19కి ముందు స్థాయికి చేరుకుంది.